वेलकम टू ट्रेडिशनल वंटलो इरोजु रेसिपी एग बिर्यानी नी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। एग बिर्यानी नी चाला ईजी मेथड लो एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। ओकसारी नेनु चेप्पिनट्टुगा एग बिर्यानी नी चेसुकोनि चूडंडी। एग बिर्यानी अनेदी रानि वाळ्ळु कूडा चाला ईजीगा चेसुकोवच्चु। इला चेसुकुन्नारु अनुकोंडी एंत क्वांटिटीलो अयिना कूडा ईजीगा चेसुकोवच्चु। अंत टेस्टी अयिना एग बिर्यानी नी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోండి। ఒక కప్పు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి। ఇవన్నీ వేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి। ఈ కలర్ రాగానే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసుకోండి। టేస్ట్ చాలా బాగుంటుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టమాటా ముక్కలు 3 పచ్చిమిర్చి గాట్లు పెట్టుకున్న వేసుకోండి। గుప్పడి వరకు పుదీనా గుప్పడి కొత్తిమీర వేసుకోండి। ఇవి కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోండి। ఇలాగా పెరుగంతా వేసుకున్నాక ఇందులోకి టేస్ట్ తగినట్టుగా రాళ్ళ ఉప్పు వేసుకోండి। 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి। మీరు కావాలంటే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి అయినా వేసుకోవచ్చండి। ఇవన్నీ వేసుకున్నాక ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోండి। ఈ మసాలాలన్నీ ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తెలియంత వరకు ఉడికించాలి। ఇలా మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి। వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉడికిపోవాలి। అప్పుడే మనం చేసుకునే ఎగ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది। మసాలాలన్నీ ఇలా ఉడికిన తర్వాత 10 ఎగ్స్ తీసుకున్నానండి, ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను। ఎగ్స్ అన్నిటికీ కూడా కాస్త గాట్లు పెట్టుకోండి, మసాలాలు అనేది చక్కగా పడుతుంది। ఎగ్స్ అన్నిటినీ కూడా మసాలాలో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించండి। ఇలా ఉడికిస్తే ఎగ్స్ అన్నిటికీ కూడా మసాలాలు చక్కగా పడతాయి। ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉడికించుకున్న తర్వాత ఏ కప్పుతో మనం బియ్యం తీసుకుంటాము అదే కప్పుతోనే 1.5 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి। అలా అయితే బిర్యానీ అనేది పొడిపొడిలాడుతూ వస్తుందండి। ఏ కొలతైనా తీసుకోవండి, మీరు ఎంతైనా రైస్ తీసుకోవండి, ఒక గిన్నెలోకి కొలత తీసుకోవాలి రైస్ అనేది। అలా రైస్ అంతా తీసుకున్న తర్వాత అదే కప్పుతోనే నీళ్లు కూడా తీసుకోండి। మీరు తీసుకునే రైస్ను బట్టి కూడా నీళ్ళు అనేది పడతాయండి। ఒక్కో రైస్ అయితే కనుక ఒక కప్పుకి 2 కప్పులైనా పడతాయి, ఒక రైస్కి అయితే కనుక ఒక కప్పుకి 1.5 కప్పు వరకు నీళ్ళు అయితే పడతాయండి। నేను తీసుకున్న రైస్కి అయితే కనుక 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల వరకు నీళ్ళు అయితే పడతాయండి। ఈ నీళ్ళన్నీ కూడా మూత పెట్టుకొని మరిగించండి। ఇలా మరుగుతున్నప్పుడు 1 కేజీ వరకు రైస్ నానబెట్టుకున్నాను ఆల్రెడీ। ఏ కప్పుతో మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు వరకు బియ్యం తీసుకోవాలండి అంతేను। ఇలా ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీ అంతా కూడా ఉడికించుకోండి। హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు, మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే కనుక టేస్టీ అయిన బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి। చివరిగా కొద్దిగా కొత్తిమీరను పుదీనాను కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకుంటే టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది। చూడండి ఎగ్ బిర్యానీ అనేది ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంత క్వాంటిటీలో అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా। ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో మాకు చెప్పండి। కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి। లైక్ చేయండి, షేర్ చేయండి। మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।